हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट विनोद ब्लॉग्स। ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే కాకుండా మేమైతే చాలా 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 బాగున్నాం అబ్బా. మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే మాత్రం నేనైతే పొద్దున్నే వీడియో అనేది స్టార్ట్ చేసిన అందరికీ శుభోదయం. ఇంకా ఈ రోజు యమునూరు జాతరకు వెయ్యి రావాలా మా చిన్నమ్మందోలుకొని. ఇంకా వినోద్ అయితే ఏం పని చేస్తున్నాడో చూద్దామండి. ఈ సామాన్లన్నీ కడిగి వంట చేసుకొని చక్క చక్క తిని జాతర పోదాం శ్రీమ. ఇట్లా పోదామంటే ఇక్కడ వరాలు అనేది అది కొడుతున్నారు అనమాట, జెయింట్ కూడా కదా, అందుకనే పైన కొడుతున్నారు. జాతరలోకి నీళ్ళు పోసుకుందరా. ఏం బాబాయ్ కొడతాం బాబే. ఏ ఫస్ట్ నిల్లు కొట్టినాక నిల్లు పోసుకుందరా. వినోద్కి ఒక మాట గుర్తు చేసినారు అనమాట, జాతరలోకి పోదామని. సరే అనుకున్నాడే. ఒక ట్యాంక్ లో నుండి మోటార్ నీళ్ళు అయితే స్టార్ట్ చేసి ఇట్లా పోయి పైకి వినోద్ తీసుకొని పోయినాడు. నాకు పైకి ఎక్కేక అంత ఇబ్బంది పడతానని వినోదే పోతాడు అబ్బా ఎప్పుడు. బాగున్నదే ఇల్లు పైకి ఎక్కలేవు కదా నువ్వు మామ. రా ఎక్కుదాంరా పోదాంరా. వచ్చినా వచ్చావు కదా. ఏ మామ బాగున్నదే? బ్రహ్మాండంగా ఉన్నదా? వినోదా సార్ మీ నాన్న చూడ మా చిన్నమ్మ కూడా వచ్చిందబ్బా. బిల్డింగ్ మీద కూర్చుంటారా అనుకునిందా? కుక్క జాని డోన్ డోన్ నాన్న కూడా లేపల్ల. గేట్ కట్టే కింద సన్నగా అది ఇబ్బంది అవుతుంది పైన. చూడండి ఫ్రెండ్స్, వినోద్ ఇల్లు కట్టించి క్యూరింగ్ చేస్తున్నాడు. త్వరలోనే కొత్తింట్లోకి పోతున్నాడు. పోతానేమో అట్లే మీ అట్లా దయ ఉంటే చూరక్కగా అనుకునే. ఏమండి వాడు లేకుండా కూడా ఇచ్చామంటే అది నీ అదృష్టం రంగు. ఏం చేయలేము. నిన్ను అడగాలనే ఆలోచనే లేదు. లేదా మరి పైన ఎక్కిస్తావా? పిల్లలు రెడీగా ఉండయి. నిదానంగా నిదానమే ప్రధానంలే. పిల్లర్లో లేపించుకుంటే ఇంక ఎప్పటికైనా కట్టుకోవచ్చు. అందుకనే కట్ట కడతారులే ఇప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఒక 11 గా వస్తుంటుంది. 11 కాదు వినా, 12. అవునా? సారీ. సో ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మేమైతే జాతరలోకి వెళ్తున్నాం. సో నేను మా అక్క మా మామ గ్లోరీ సో వెళ్తున్నాం అనమాట అందరం. వినా చెప్పండి, ఈ సీరియల్ చూసినప్పుడు గుర్తు ఫోటో దిగింది కాలం వెంటలో ఫస్ట్ పెళ్లి రోజు అప్పుడు చికెన్ చేసింది. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. బీగల్ దాపో
కూర్చోబెట్టుకుని ఎట్లా నడపాలమ్మా? చూపాలన్నది అత్తలు మాత్రం బాగా కూర్చున్నారు మామేదాడా నీకే తాతర్లకి ఎంటర్ అయితే ఇచ్చి వచ్చినామబ్బా. వాళ్ళు చూడండి ఎంత ముందు పోతున్నారో, మేమైతే వెనక్కి పోతున్నాము. ఓమా పాప అన్న అయ్యి పాప లచ్చిలు పచ్చలు అయ్యి పలసి పట్టుకోవాలి. ఏం కావాలా? ఫస్ట్ అత్తని దగ్గరకు వచ్చినమ్మ అత్తకి గాజు లేపిస్తాము. అత్త గాజు లేపించినాక నీకు కొనుక్కుంది ఏమన్న. మంచి పిల్ల కదా నువ్వు, ప్రసస్తా మంచి పిల్ల కదా. యమ్నూర్ పేరు అన్నమాట. మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసినామబ్బా జాతర నుండి. మేము వచ్చేటప్పుడు జాతరలో ఉన్నప్పుడు సామాన్లు ఏమేమి కొనుక్కుంటున్నామా అని మంది దండి ఉండరు కదా, అందుకని ఇప్పుడు ప్రశాంతంగా మీతో మాట్లాడుకుంటూ మేము కొనుక్కున్న వస్తువులు చూపిస్తాం. ఏది రావు నువ్వు తెచ్చుకునే, నన్ను ఒక్కటి ఇది ఒక్కటే నన్ను కొనుక్కుని దాని నుంచి అమ్మ కార్ దిగేటప్పుడు అదేం సెల్ కదా అది ఎర్ర లైట్ పడేది. ఎప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఆడుకుంటుండేది ఇది కొనుక్కొచ్చుకుంటే మనుషుల మీద భయపడిస్తుండ్రు. అప్పుడు కాళ్ళ మీద పెట్టేది చేతి మీద వేసేది దూరం నుంచి కొనుక్కోవాలనుకున్నాను. ఇంతకు ముందు దాన్ని చూడనికే తిరిగేటండి అనమాట మా ఎవరి ఊర్లో ఉన్నాం కదా, ఎంబేదూరులో కొనిచే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొనుక్కుందామన్నా కొనుక్కోబిద్ది కావట్లేదు, ఎందుకంటే నా దగ్గర డ్రోన్ ఉంది. అందుకంటే పెద్ద హెలికాప్టర్ అయితే జాతరలో ఖచ్చితంగా అమ్మరు. ఇంకా ఇది వచ్చేసి మా చిన్నమ్మ గ్లోరీకి కొనిచ్చింది. ఇంకా ఈ గాజులు అన్ని నేను గ్లోరీకి కొనిచ్చినాను, మా చిన్నమ్మకి కూడా గాజులు కొనిచ్చిన. ఇంకొకటి మా చిన్నమ్మకి అయితే చేతి గాజులు వేపించినాను అబ్బా, నేను ఇవే మా చిన్నమ్మకి వేపించినాను. నేను ఇది వచ్చేసి బొమ్మ ప్రశస్త కోసం కొనుక్కున్నానే. నేను ఇస్తాను వీడియో. ఇంకా ఇవి కూడా ప్రశస్తకే అనమాట, బాగున్నాయి కదా. గ్రీన్ తర్వాతకి గోల్డ్ కలర్ గాజులు, చిన్ని పిల్లకి బాగా ఉపుతాయి. ప్రశస్తకి చిన్ని పాపకి కాదు. మరి ఇవి కవర్లు ఉప్పితే మళ్ళీ నాకు పెట్టేకి రాదనమాట. ఇంకా ఇవి వచ్చేసి గ్లోరీకి అనమాట. గ్లోరీ కోసం నేను ఇంకో గాజులు అనేది తీసుకున్నాను. ఇవి గ్లోరీ కోసం తీసుకున్న గాజులు. ఇంకా ఇవి కూడా అనమాట, ఇవి మా చిన్నమ్మకో చేత గ్లోరికో చేత గాజులు.
ఇవి నా కోసం మా చిన్నమ్మగానిచ్చింది వచ్చేసి నాకు నా కోసం మా చిన్నమ్మగానిచ్చింది గాజులు ఎంత బాగున్నాయి నాకు ఇవంటే ఇష్టము ప్లేన్ గాజులేకి ఇట్లా సైడ్ కి గాజులు వేసుకుంటే బాగా కనిపిస్తాయి అనమాట అందుకే ఇవి తీసుకున్నాను నేను ఇంకా బురుగులు కారాలు నా కోసం నేను అందుకు నేను కొనుక్కునింది అయితే అదే వినోద డబ్ల్యూసీ నేను కొనుక్కున్నాను లేండి పెంచి తీసుకున్నాను సిల్వర్ పెంచ్ అనమాట గ్యాస్ మీదకి బాగా పనికొస్తుంది అని రట్ల కోసం తీసుకున్నాను ఇది ఇంకోటి ఫస్ట్ టైం వినోద్ పేరు అదే మా వస్తువుల మీద పేరు ఏ దానికి లేదబ్బా వినోద్ పేరు ఈ పెంచుకి వేపించాను నేను ఇక్కడ బి వినోద్ కుమార్ అని రాపించాను బాగుంది పెంచ్ నాకైతే బాగా నచ్చింది బాగా రాశాడే రైటింగ్ ఎట్లా రాస్తాడు అందుకనే మనకు కావాల్సింది మనం క్లియర్ చెప్పాలి బాగుండదు పెంచు ఈ పెంచు 350 మీ సైడ్ ఎంత దొరుకుతుందో ఒకసారి కమెంట్ చేయండి ఇది నన్ను మోసం చేసిందా ఎట్లా ఇది పడతలేదు ఎర్రగనబడదు కదా మరి ఆడే చెక్ చేసుకున్నా కదా ఈ తీసుకొచ్చినా తీసేనే ఆడే చెక్ చేయాల అత్త పెంచు దొరుకుతున్నాయని చూడొచ్చా బాగుండదే దీనికి పసుపు నూనె అవన్నీ రాస్తారు కదా అంటిస్తారు కదా అట్లా అంటియల్లా వద్దా రట్లు చేయాలి కదా రట్ల కోసమనే ఇది కొనుక్కోవచ్చు అంతేనా బాగుండదే దోశలు పెంచుకైతే అట్లా అంటించుకుంటారా బాగుండదా మరి మట్టి చింది ఉండాలి కాకపోతే దాని మీద రక్త సరిగ్గా కాలువు అనమాట ఇది బాగుంటుందని తెచ్చుకున్నాను మంచి నూనె ఒకటే దుడిచిపెట్టి మంచి నూనె ఒకటే దుడుతున్నా సరే సరే ఇంకా నీకు ఒక విషయం చెప్పలేను ఇడ్జు నీకు ఒక పేరు రాపించు ఇడుగా ఇడుగా మళ్ళీ ఊకి ఆయన నుండి పేరు రాస్తాను అడుకేశాను అని రాయని అడుకేశాను నీ కొడుకు పేరు చెప్తీగా రాసి బాగాలేదు కదా బాగా నూనె ఒకటి అంటించి పెడతాను.